करोना महమ్మారి ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనలతో ఒంగోలు రూరల్ సీఐపీ సుబ్బారావు ఆధ్వర్యంలో చిముకుత ఎస్ఐపీ నాగశివారెడ్డి పిలుపు మేరకు దాతా ఎస్కే నజీర్ సహకారంతో లాక్డౌన్ పాటిద్దాం పోలీసులకు సహకరిద్దాం కరోనాని తరిమికొడదాం అనే నినాదంతో చిముకుర్తి బస్ స్టాండ్ సెంటర్లో ప్రముఖ చిత్రకారుడు టీవీ8 విలేకరి పోకూరి ఆంజనేయులు కరోనా చిత్రపటాన్ని గీశారు ఈ చిత్రపటం వద్ద ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు మరియు చిముకుర్తి ఎస్ఐపీ నాగశివారెడ్డి కొవ్వొత్తులతో మానవహారం నిర్వహించారు సీఐ సుబ్బారావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ లాక్డౌన్ పాటిస్తూ సామాజిక దూరం పాటించాలన్నారు అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా ప్రభుత్వం చెప్పిన నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని చెముకుర్తి బస్ స్టాండ్లో కరోనా చిత్రపటం వేయడానికి సహకరించి పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఎస్కే నజీర్ను మరియు చిత్రపటం గీసిన టీవీ8 రిపోర్టర్ పోకూరి ఆంజనేయులను పోలీసు శాఖ ద్వారా సీఐ సుబ్బారావు అభినందనలు తెలిపారు ఈ చిత్రపటం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు ఈ లాక్డౌన్ నియమాలను సక్రమంగా పాటించడం అదే విధంగా ఈ కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది దీని వల్ల మానవాళికి ఏ విధమైన ప్రమాదకరంగా ఉంటుంది అనే దానిని తన యొక్క కళా నైపుణ్యంతో ఈ చిత్రపటాన్ని మన చెమకుర్తి బస్ స్టాండ్ సెంటర్లో చాలా అద్భుతంగా గీయడం జరిగింది దీనికి మన పోకూరి ఆంజనేయులు టీవీ8 మన రిపోర్టర్ గారికి పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రజలందరూ కూడా అంటే ఈ ఇతను చేసిన ఈ యొక్క ఈ నైపుణ్యాన్ని ప్రజలందరూ గమనించి మనం రెడ్ జోన్ లో ఉన్నాము రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ లోకి వచ్చాము ప్రజలందరూ కూడా చేమకుర్తి ప్రజలందరూ కూడా సహకరించారు ఇంకా మనం ఈ ఆరెంజ్ జోన్ లో నుంచి గ్రీన్ జోన్ లోకి రావడానికి ప్రజలందరూ కూడా ఈ ఏవైతే ప్రభుత్వం సూచిస్తుందో ఆ సూచనలను తప్పనిసరిగా పాటించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు కావచ్చు ఇక్కడ బయట నుంచి వచ్చిన కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ నియమావళిని సక్రమంగా పాటించి ప్రతి ముఖ్యం పరి ముఖ్యంగా స్టే అట్ హోమ్ అండ్ సోషల్ డిస్టెన్స్ మన ప్రజలందరూ కూడా ఈ సామాజిక దూరాన్ని పాటించి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మన రాష్ట్రంలో అదే విధంగా మన జిల్లాలో మరి ముఖ్యంగా మన చేమకుర్తి ప్రాంతంలో నుంచి తరిమికొట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి చిత్రపటాన్ని గీసి ప్రజలకు మంచి అవగాహన కల్పించిన పోకూరి ఆంజనేయులకు మన టీవీ8 విలేకర్ గారికి మరొకసారి పోలీస్ శాఖ నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థాంక్యూ మన నజీర్ సహకారంతో టీవీ8 రిపోర్టర్ అయిన ఆంజనేయులు కరోనా యొక్క చిత్రపటాన్ని గీయడం జరిగింది ఈ చిత్రపటం చాలా అద్భుతంగా గీయడం జరిగింది ఈ చిత్రపటం వల్ల చేమకుర్తి మండల ప్రజలందరూ కూడా కొంతవరకు అవగాహన చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోనాని నిర్మూలించే దానికోసం ఇళ్లలోనే ఉండాలని అదే విధంగా అతి ముఖ్యమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పేసి ఈ చిత్రపటం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి చెముకుర్తి మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క చిత్రపటాన్ని ఒక ముద్దేశాన్ని గమనించి మీకోసం టీవీ8 రిపోర్ట్ అయిన ఆంజనేయులు గారు రెండు రోజులు కష్టపడి ఈ చిత్రపటాన్ని వేయడం జరిగింది కొంతమంది అయినా సరే ఈ చిత్రపటాన్ని చూసి ఇంట్లోనే ఉండి కరోనా బారి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ